వంకాయ రమ వంకాయలు గుంటూరు గుత్తంకాయ పల్లార్ భౌపులంకాయ చిగిరి పాలు చిక్కు 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 రండమ్మ రండి ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ రండమ్మ రండి కేజీ కొనండమ్మ ఏందమ్మా పొట్లకాయ కావాలా అదైతే సన్నగా ఉంటుందని పాపం అవి మాకా లేవులేమ్మా మాది ఉంది ఎంతే కదా బేగలమ్మా బేగలు బేగలు రింగెంటకలకు రింగులు ఇస్తావు బొంగెంటకలకు బోరగలు ఇస్తావు పక్కా పిన్నీసులు ఇస్తావు అంటే పిల్లలు ఇస్తావు రండమ్మా రండి మీ దగ్గర గుప్పిడి ఎంటకలు తీసుకొచ్చుకొని ఇక్కడ రండి वंकाय पगले चूस अरे पीक पगली इत चिति अरे పైన పోతేనేమైందిరా లోపలంత అంతే ఉంది ఇత్తు పోతే ఉందిరా లోపల కూర్చొంటే ఉంది ఏ చూసుకున్నావా ఆ చూసుకున్నావురా ఏసుకున్నా ఏ అమ్మ చెమ్మిరెడ్డి గారు బాగానే జరుగుతున్నట్టుంది వ్యాపారం జాగర్త మావి కూడా కిలో వంకాయలు కొనరాదు నీ పేరు చెప్పి బతుకుతాం అయ్యేరా వంకాయలు ఏముందంటేరా పొడిగైతే పనికి రావు పొట్టి అంతంత మాత్రమే అంటారు మరి ఏం చేయాలరా మరి ఈ చిగిరిడి పాడు ప్రజల్ని एक्सपीरियंस मनके वंकाय तिंटे मजगा केजी तीस वंकाय वंकाय गुंटूर गुत्तंकाय पल्लार पवर्फुल वंकाय सन्नगुंदी ఇదిగోమ్మా సిగరెట్ పాడు మరి నీదేందయ్యా ఇదిగో చూడ ఇదిగో ఇదిగో పొడిగి పీక ఇదిగో లవ్ పీక ఏంటకు ఏ నర్సిరెడ్డి పీక ఏ అనిల్ గారు పీన ఓకే సరే నీ దగ్గర ఏమేం వంకాయలు ఉన్నాయి
ఇదిగో చూపిమంటావా అమ్మాయి ఇదిగో గుంటూర్ గుత్తంకాయ ఇదే ఇంతే ఉంది ఇది గాని అందులో పడితే కాదురా కళాయిలో కళాయిలో పడితే ఎంత రావును పొంగి భలే ఉండదురా దాని రోజు కారం పెట్టి తింటే బా అప్పా ఏది రాజరా పల్నాడు పౌర పులంకాయ సందరా ఇది గాని కోసి కారమేటి తింటే చిన్న చిన్న పిల్లలు తింటే తింటే పెద్దోళ్ళు అవుతారు అవుతారు మరి పెళ్ళైన వాళ్ళు తింటే సోపర వైద్యి మరి మొన్న బాబాలు తింటే గోట్టుకుని మరి సత్తారు మొసలాలు తింటే ఇంకేమవుతుందా మొసలి కాయలు కాపలే ఇదేరో లాక్టన్ ఫైల్లు ఇదిగో ఇదిగో సిగిరిటి పాడు వంకాయ మరేందనుకుంటావు ఎక్కడో పేరుంది ఈ మొక్కలు మొక్కలు కోసి తింటే ఉంటదరా అసలు ఆయన కాళ్ళు అన్ని కూలిపోయిన ఉంటాయి మెత్తకుంటారా ఒక కేజీ తీసుకోమ్మా వంకాయలు శాంతవరం నుంచి వచ్చినావు ఒక కేజీ తీసుకోమ్మా వాడి వంకాయలేనా నా పీకలు కొనుక్కునేది అసలు నీ పీకలు ఏం చేసుకుంటారా వీటితో చాలా చేసుకోవచ్చు ఏదో ఒకసారి చూపిరు చూద్దాం ఇదిగో ఈ లావు పీకని అబ్బో బొత్తుగాడు కదా సిగిరిటి పాడు జనం మొత్తం తెలుసు ఒత్తుడా ఏందరో సిగిరిటి పాడు మాచల్ల సిగిరిటి పాడు మాచల్ల అంటుందో మధ్యలో ఎల్లుర్తి దగ్గర సంగీతం వస్తుంది ఒకసారి సంగీతం వేసుకోరా చూద్దాము చూసుకో పేద ఎక్కువ వాయిన్స్ కాదు దెబ్బకే దిగుద్ది నాశనం అయిపోతావు నాకు హలో వంటెక్కిరెడ్డా ఏంటి ఏదో చాలా ఫోన్ చేసినావు ఏదో ఏమి నీ పాసుకోవాలా వంటకు వంట మొదలు పెట్టినావు కానీ ఇంతవరకు ఏం ఆర్డర్ అయిపోతుంది వంకాయలు ఆర్డర్కేనా ఆహా రేపు జయంతికి రెండు గంటల ఆర్డర్ కావాలా అయితే అది అడుగు రావుతా అట్లయి ఆహా సరే అంకరెడ్డి నువ్వు డబ్బులు పంపి నేను పంపిస్తా మరి సరే సరే నీ పుచ్చిపోయిన అంతాలకి రెండు గంటల ఆర్డర్ వచ్చిందా అది అడుగు రావుతాట్లయా నీకు ఆర్డర్ చెప్పిన ఏదో నా కొడుకు రా ఉండలేరా వంటెడ్డి అని ఎందుకు గంట తీసుకుని బాతనా నా పక్క నేను బాతను కానమ్మా ఆడు ఇంతవరకు ఏది లేదమ్మా నువ్వు ఎట్లా ఒక జాగ్రత్త పడుచు పోయొత్తా పోయొత్తా ఏది కావాలమ్మా నీకు వంకాయ జాగ్రత్త ఇంకేం జాగ్రత్తలే అమ్మా ఇద్దరు ఆడపిల్లలు పిసుకున్న కొద్ది పని ఎక్కువ పెరుగుతామా ఆడికి
ఓ పితా అడుగు ఊపడకోమా చాలా పంతకువ సిగిలిపాల్లు గాని ఆ కుర్రకారు మొత్తానికి తెలుసు ఆ ఏం అనుకుంటున్నావు జాగ్రత్త మరి ఆయన పేరు నర్సిరెడ్డి నీ పేరు ఉందా నాకు ఇంకా బతికిలేదు కానీ జాగ్రత్త మరి ఓపిక ఏం పేక వేసుకుందావా ఏది వేసుకునేది పాట నాకు పీకిస్తావా నీ ఒక్కటేనమ్మా నాకు ఒక్కటే కావాలి నేనేనమ్మా ప్లీజ్ चूड़ू।